హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నిన్న కేసీఆర్ గారు రైతు బంధుకు సంబంధించి శుభవార్త చెప్పడం జరిగింది. రైతు బంధుకు సంబంధించి 7,300 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ ఏ విధంగా పంపిణీ చేస్తారు, అదేవిధంగా ముందుగా ఏ రైతన్నలకు వేస్తారో ఈ పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోను లైక్ చేసినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంత సపోర్ట్గా మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 7 వరకు రైతులకు రైతు బంధు సాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బు జమ చేయాలని, ఇందుకోసం 7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్కువ విస్తీర్ణం గల రైతుల నుంచి మొదలుపెట్టి ఎక్కువ విస్తీర్ణం గల రైతుల వరకు అందరికీ 10 రోజుల వ్యవధిలో డబ్బు జమ చేయాలని సూచించారు. యాసంగి సీజన్ రైతు బంధు సాయం 2వ విడత పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఓకే ఫ్రెండ్స్, మరి తక్కువ విస్తీర్ణం గల రైతుల నుంచి మొదలుపెట్టి ఎక్కువ విస్తీర్ణం గల రైతుల వరకు అందరికీ 10 రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.